Hi friends, welcome to my channel. This is Anusha. Previous video lo manamu 2 bit triple down counter gunchi telusukunnam kada. So ee video lo manamu 3 bit triple down counter gunchi telusukundam, okay? So before going to our video, if you are new to my channel, please do like, share and subscribe to my channel and bell icon matram click cheyadam marchipokandi for more updates and keep supporting me. So let's move to our topic, 3 bit triple down counter. అండ్ 2 బిట్ ట్రిపుల్ డౌన్ కౌంటర్ కాబట్టి మనము దాంట్లో 2 ఫ్లిప్ ఫ్లాప్స్ యూస్ చేసాం. ఇది 3 బిట్ ట్రిపుల్ డౌన్ కౌంటర్ కాబట్టి మనకు నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఎన్ని అవసరం, 3 నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అవసరం. మనం ఎప్పుడైనా రిప్పుల్ అన్న అసింక్రోనస్ అన్న ఒకటే. అసింక్రోనస్లో క్లాక్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి, క్లాక్ సిగ్నల్స్ అనేది, క్లాక్ పల్స్ అనేటివి. సో ఫస్ట్ ఒక ఫ్లిప్ ఫ్లాప్కి మాత్రమే మనం క్లాక్ సిగ్నల్ ఇస్తాము అండ్ రిమైనింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్కి ప్రీవియస్ ఫ్లిప్ ఫ్లాప్లో వచ్చిన అవుట్పుట్ అనేది క్లాక్ సిగ్నల్ లాగా వెళ్తుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ క్లాక్ సిగ్నల్, మనం పైన ఇస్తే సేమ్ ఇదే సర్క్యూట్కి Q1 నుండి క్లాక్ సిగ్నల్ తీసుకుంటే ఇది డౌన్ కౌంటర్ లాగా వర్క్ అవుతుంది. అదే ఇంతకుముందు నేను అప్ కౌంటర్ గురించి చెప్పినప్పుడు మనం కాంప్లిమెంట్ దగ్గర నుండి క్లాక్ సిగ్నల్ తీసుకున్నాం. Q1 కాంప్లిమెంట్ దగ్గర నుండి క్లాక్ సిగ్నల్ తీసుకుంటే అది అప్ కౌంటర్ లాగా వర్క్ అవుతుంది. ఇంకొక లాగా ఎలా వర్క్ అవుతుందంటే, ఇదే సేమ్ సర్క్యూట్కి మనము పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్ సిగ్నల్ అండ్ నెగటివ్ ఎడ్జ్ క్లాక్ సిగ్నల్ అనేది ఉంటుందన్నమాట. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ క్లాక్ సిగ్నల్స్ ఏం మార్చుకోవద్దు, ఇట్లనే ఉండాలి, ఇట్లుంటే డౌన్ కౌంటర్ లాగా వర్క్ అవుతుంది, కింది ఇస్తే అప్ కౌంటర్ లాగా వర్క్ అవుతుంది కదా. కానీ అప్ సేమ్ ఇదే సర్క్యూట్కి అప్ కౌంటర్ లాగా వర్క్ కావాలి అంటే పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇస్తేనేమో, ఇదే సర్క్యూట్కి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇస్తే డౌన్ కౌంటర్ లాగా వర్క్ అవుతుంది. సేమ్ ఇదే సర్క్యూట్కి నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇస్తే అది మనకి అప్ కౌంటర్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. అంటే మనకు ఓన్లీ ఇక్కడ క్లాక్ సిగ్నల్ ద్వారానే కాదు, ఓన్లీ ఇక్కడ ఇచ్చే క్లాక్ సిగ్నల్ ద్వారానే కాదు, కానీ మనం క్లాక్ సిగ్నల్ ఏది ఇస్తామన్నది కూడా ముఖ్యమే. ఇప్పుడు ఇక్కడ మనము క్లాక్ సిగ్నల్ ఈ Q1 బార్ నుండి తీసుకుంటే పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇచ్చినా కూడా Q1 బార్ దగ్గర నుండి తీసుకుంటే అది అప్ కౌంటర్ లాగానే వర్క్ అవుతుంది. అదే ఇప్పుడు Q1 దగ్గర నుండి తీసుకొని పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇస్తే డౌన్ కౌంటర్ లాగా వర్క్ అవుతుంది. కానీ మనం ఇక్కడ ఎలాంటి క్లాక్ సిగ్నల్ Q1 బార్ దగ్గర నుండి మారవకుండా ఇదే సర్క్యూట్కి అప్ కౌంటర్ లాగా వర్క్ కావాలి అంటే ఇక్కడ క్లాక్ సిగ్నల్ అనేది నెగటివ్ ఎడ్జ్ ఇవ్వాలి. ఓకే, కానీ డౌన్ కౌంటర్ లాగా వర్క్ అవ్వాలి అంటే మాత్రం మనం ఎప్పుడైనా పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డే ఇవ్వాలి. మనం సేమ్ సర్క్యూట్ని అప్ కౌంటర్ లాగా అండ్ డౌన్ కౌంటర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు బై చేంజింగ్ క్లాక్ టైప్ ఆఫ్ క్లాక్ సిగ్నల్ ఏమిస్తున్నాం అన్నది. కానీ మనం ఇప్పుడు అప్ కౌంటర్ గురించి మాట్లాడుకోవద్దు, ఓన్లీ డౌన్ కౌంటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి 3 బిట్ ట్రిపుల్ డౌన్ కౌంటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనం ఇక్కడ క్లాక్ సిగ్నల్ అనేది పాజిటివ్ ఎడ్జ్ క్లాక్ సిగ్నల్ అనేది నేను ఇస్తున్నాను. ఓకే, సో పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్ సిగ్నల్ ఇక్కడ ఇస్తున్నాను. 3 బిట్ కాబట్టి 3 నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ అయ్యాయి. అండ్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయంటే 2n నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. అంటే 2n అంటే ఎంత, 3 బిట్ కాబట్టి 2³ అన్నట్టు. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్, 8 నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేటివి మనకు ఉంటాయి. అండ్ ఈ కౌంటర్ ఏం చేస్తుందంటే మనకు డౌన్ కౌంట్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఎలా కౌంట్ చేస్తుందో మనం చూద్దాము. ఎప్పుడైనా అసింక్రోనస్ కౌంటర్లో మనము టాగుల్ వచ్చే అవుట్పుట్ వచ్చే ఫ్లిప్ ఫ్లాప్స్ మాత్రమే తీసుకోవాలి, టాగులింగ్ మోడ్ వచ్చే ఫ్లిప్ ఫ్లాప్స్. టాగులింగ్ వెళ్ళొస్తే మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్లు వస్తుంది, లేకపోతే టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్లో మనకు టాగుల్ స్టేట్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూస్ చేస్తున్నాను, ఎందుకంటే అన్నింటిలో జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూస్ చేస్తున్నాను. సో క్లారిటీ కోసం ఇందులో కూడా జేకే ఫ్లిప్ ఫ్లాపే యూస్ చేస్తున్నాను. సో జేఈస్ ఈక్వల్ టు 1, కేఈస్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది టాగుల్ అవుతుంది. ఓకే, అందుకే నేను లాజిక్ 1 తీసుకుంటున్నా, లాజిక్ 1 ఇస్తున్నా జేకి అండ్ కేకి. సో జే ఈక్వల్ టు 1 అవుతుంది, కే ఈక్వల్ టు 1 అవుతుంది, అవుట్పుట్ అనేది టాగుల్ అవుతుంది మనకు క్లాక్ సిగ్నల్ ఇచ్చినప్పుడు. హై వోల్టేజ్ అన్నమాట లాజిక్ 1 అంటే. ఇప్పుడు చూద్దాము ఆపరేషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనకి ఏమేమి అవసరం ఇక్కడ, ఒకటేమో క్లాక్ సిగ్నల్ అండ్ ఇంకొకటేమో Q1, Q2 అండ్ Q3. ఈ 3 అవుట్పుట్స్ అన్నమాట, Q1, Q2 అండ్ Q3. ఇట్ సైడ్ మనము MSB అని అనుకోవాలి. ఓకే, ఇట్ సైడ్ ఇవి MSB అండ్ ఇట్ సైడ్ ఇవి LSB. సో ఫార్మాట్ నా హ్యాండ్ చూడండి, దిస్ ఈజ్ ది ఫార్మాట్, అవుట్పుట్ రాయాల్సిన ఫార్మాట్. MSB టు LSB రాయాలి అన్నమాట. Q3 ఫస్ట్ రాయాలి, Q2 సెకండ్ రాయాలి, Q1 థర్డ్ రాయాలి. ఓకే, సో కమింగ్ టు ది ఆపరేషన్, మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ క్లాక్ సిగ్నల్ అండ్ సెకండ్ వచ్చేసి Q3, Q2, Q1.
ఇవి మూడు మనకు కావాల్సిన అవుట్పుట్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ క్లాక్ సిగ్నల్, అంటే ఫస్ట్ ఇనీషియల్గా నేను జీరో అనుకుంటున్నా, ఏం క్లాక్ సిగ్నల్ తీసుకోవట్లేను. జీరో ఇస్తున్నామంటే Q3, Q2, Q1 అనేటివి జీరో అయిపోతాయి. అంటే ఇనీషియల్గా ఇదంతా రీసెట్ కండిషన్లో ఉంటుందన్నమాట. 0 0 0 ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే నేను ఫస్ట్ క్లాక్ సిగ్నల్ తీసుకుంటున్నా, క్లాక్ సిగ్నల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ తీసుకుంటున్నా. సో పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ తీసుకుంటే అది డౌన్ కౌంటర్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి. సో డౌన్ కౌంటర్ గురించి తెలుసుకోవాలి కాబట్టి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్. సో ఫస్ట్ క్లాక్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అవుతుంది. ఇనిషియల్గా మనకి ఇవి జీరోస్ ఉన్నాయి, Q1, Q2 అండ్ Q3 అనేటివి. ఎప్పుడైతే ఫస్ట్ క్లాక్ సిగ్నల్ ఇస్తామో ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అయ్యి 0 అనేది 1 లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, 0 విల్ టాగుల్ టు 1. అంటే ఇప్పుడు Q1 అనేది మనకు 1 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ 1 అనే అవుట్పుట్ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ సిగ్నల్ లాగా వెళ్తుంది. సో ఇప్పుడు 1 వచ్చినప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ కూడా మనకు యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ అవుట్పుట్ అనేది టాగుల్ అవుతుంది, 0 అనేది 1 లాగా కన్వర్ట్ అవుతుంది. సో Q2 కూడా మనకు 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కూడా టాగుల్ అవుతుంది అండ్ 0 విల్ చేంజెస్ టు 1. సో Q3 కూడా మనకు 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్లాక్ సిగ్నల్ తీసుకుంటున్నా. సెకండ్ క్లాక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న అవుట్పుట్, సెకండ్ క్లాక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ప్రీవియస్లో ఏముంది, మనకి 1 ఉంది. సో 1 అనేది ఇప్పుడు 0 లాగా టాగుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు Q1 అనేది మనకు 0 వచ్చింది. 0 వచ్చిందంటే నెక్స్ట్ క్లాక్ సిగ్నల్ దీనికి 0 పోతుంది. అంటే ఇప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది వర్క్ అవ్వదు, ఆఫ్ కండిషన్లోకి వస్తుంది, ఎందుకంటే 0 ఉంది కాబట్టి. అందుకే ఇది ప్రీవియస్ స్టేట్లోనే ఉండిపోతుంది. ప్రీవియస్లో మనకి ఏముంది అవుట్పుట్, ఇక్కడ 1 ఉంది. సో 1 ఉంటుంది. సో ఇది కూడా ప్రీవియస్ స్టేట్లోనే ఉంటుంది, 1 ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్లాక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ థర్డ్ క్లాక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు ఈ 0 అనేది మళ్ళీ ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అవుతుంది. టాగుల్ అయ్యి మళ్ళీ 0 అనేది 1కి కన్వర్ట్ అవుతుంది. ఓకే, Q1 అనేది మనకి 1 అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ 1 అనేది మనకు క్లాక్ సిగ్నల్ వెళ్తుంది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి. ఇప్పుడు సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది అండ్ యాక్టివేట్ అయ్యి 1 అనేది 0కి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ Q2 అనేది మనకు 0 అయింది. ఇప్పుడు ఈ 0 అనేది థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ క్లాక్ సిగ్నల్ వెళ్తుంది. 0 వచ్చింది కాబట్టి ఆఫ్ కండిషన్ అయిపోతుంది ఫ్లిప్ ఫ్లాప్. సో రిమైన్స్ ఇన్ సేమ్ కండిషన్, 1లోనే ఉండిపోతుంది. సో 1 0 1 వచ్చింది మనకి. ఇక్కడ ఫోర్త్ క్లాక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అవుతుంది, 1 నుండి 0కి టాగుల్ అవుతుంది. ఓకే, Q1 అనేది మనకు 0 వచ్చింది. 0 వచ్చిందంటే నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి కూడా మనకి ఇక్కడ 0 వెళ్తుంది. అంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్ మాత్రమే ఉంటుంది, ప్రీవియస్ కండిషన్లోనే ఉంటుంది అన్నమాట. సో 0లో ఉంది కాబట్టి 0నే ఉంటుంది. సో ఇది కూడా ప్రీవియస్ స్టేట్లోనే ఉంటుంది, 1లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్లాక్ పల్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫిఫ్త్ క్లాక్ పల్స్ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అవుతుంది. ఇప్పుడు 0 అనేది మనకు 1 లాగా కన్వర్ట్ అవుతుంది. 1కి 0 విల్ కన్వర్ట్ టాగుల్ టు 1. అంటే Q1 అనేది మనకి ఇక్కడ 1 ఉంది, 1 వచ్చింది. ఇప్పుడు ఈ 1 అనేది క్లాక్ సిగ్నల్ ఇస్తున్నాం సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి. ఇస్తే ఇప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అవుతుంది, టాగుల్ అయ్యి 0 అనేది మనకు 1 లాగా టాగుల్ అవుతుంది. ఓకే, Q2 అనేది మనకు 1 వచ్చింది. ఇక్కడ 1 వచ్చిందంటే ఇప్పుడు ఈ 1 అనేది థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ సిగ్నల్ వెళ్తుంది. అంటే ఇప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ యాక్టివేట్ అవుతుంది, అవుట్పుట్ అనేది టాగుల్ అవుతుంది, 1 నుండి 0కి టాగుల్ అవుతుంది. ఓకే, ఓకే, 0కి టాగుల్ అయింది Q3 అనేది. నెక్స్ట్ సిక్స్త్ క్లాక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు సిక్స్త్ క్లాక్ సిగ్నల్ క్లాక్ పల్స్ పాజిటివ్ ఎడ్జ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అయ్యి మళ్ళీ 1 టు 0కి టాగుల్ అవుతుంది. ఓకే, Q1 అనేది మనకు 0 వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ 0 అనేది మనం క్లాక్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది, యాక్టివేట్ అవ్వదు, కాబట్టి ప్రీవియస్ స్టేట్లోనే ఉంటుంది. ప్రీవియస్లో ఏముంది, మనకు 1 ఉంది. సో ఇది కూడా ప్రీవియస్ స్టేట్లోనే ఉంటుంది, ఎందుకంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి. ఇది కూడా ఈ 2 ప్రీవియస్ స్టేట్లోనే ఉంటాయి. సో ప్రీవియస్ స్టేట్ ఇది 0 ఉంది. నెక్స్ట్ సెవెంత్ క్లాక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు సెవెంత్ క్లాక్ పల్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అవుతుంది, 0 టు 1 టాగుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ 0 ఉంది కదా, 0 టు 1 టాగుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 1 అనేది క్లాక్ సిగ్నల్ మనం సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇస్తున్నాం, 1 వచ్చింది Q1 అనేది మనకి.
ఇప్పుడు సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇచ్చినప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ కూడా మనకి యాక్టివేట్ అయ్యి అవుట్పుట్ అనేది టాగుల్ అవుతుంది, 1 నుండి 0కి టాగుల్ అవుతుంది. ఓకే, Q2 అనేది మనకు 0 వచ్చింది. ఇప్పుడు 0 అనేది మనము ఈ థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ సిగ్నల్ లాగా తీసుకుంటే ఇప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది యాక్టివేట్ అవ్వదు, ఆఫ్ కండిషన్లో ఉంటుంది. సో ప్రీవియస్ స్టేట్లోనే ఉంటుంది, దట్ ఈస్ 0. నెక్స్ట్ 8th క్లాక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు మనకి ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్లో 8th క్లాక్ సిగ్నల్ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ అవుతుంది, అంటే 1 నుండి 0కి టాగుల్ అవుతుంది. ఓకే, సో Q1 అనేది మనకు 0 అయింది. ఇప్పుడు 0 అనే అవుట్పుట్ మనము నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ సిగ్నల్ ఇస్తే ఈ 0 వల్ల ఇది ఆఫ్ కండిషన్లో ఉంటుంది, టాగుల్ అవ్వదు, కాబట్టి ప్రీవియస్ స్టేట్లోనే ఉంటాయి ఇవి రెండు. ఓకే, సో ప్రీవియస్ స్టేట్లో ఏమున్నాయి, ఇక్కడ 0 ఉంది. సో ఇది కూడా ప్రీవియస్ స్టేట్లో ఏముంది, 0 ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకు 0 0 0 వచ్చింది, అంటే ఇనీషియల్గా మనం ఏమిచ్చామో ఇనీషియల్ స్టేట్కి 0 0 0 అనేటివి వచ్చింది, అంటే ఇక్కడికి మన ఆపరేషన్ అనేది స్టాప్ అయిపోయిందన్నమాట. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక మీకు బైనరీ కోడింగ్ తెలుసు కాబట్టి 8421 కోడ్ తెలుసు కాబట్టి ఇప్పుడు చూడండి 111 యొక్క వాల్యూ ఎంత మనకి 7. సో ఇనీషియల్గా మనం కౌంట్ చేయదు, దిస్ ఈజ్ ది ఇనీషియల్ స్టేట్. సో 111 యొక్క వాల్యూ 7, 110 అంటే వాల్యూ 6, 101 అంటే 5, 100 అంటే 4, 011 అంటే 3, 010 అంటే 2, 001 అంటే 1, 000 అంటే 0. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ కౌంటింగ్ ప్రాసెస్ అనేది 7 6 5 4 3 2 1 0, అంటే ఈ కౌంటింగ్ ఎలా ఉంది, తగ్గించుకుంటూ కౌంట్ చేస్తుంది, అందుకే దీన్ని మనం డౌన్ కౌంట్ అంటాం. డౌన్ కౌంట్ తగ్గించుకుంటూ కౌంట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం డౌన్ కౌంట్ అని అంటున్నాం. ఓకే, సో ఇలా మనకు 3-bit ట్రిపుల్ డౌన్ కౌంటర్ అనేది వర్క్ అవుతుంది. దిస్ ఈజ్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ 3-bit ట్రిపుల్ డౌన్ కౌంటర్. ఒకవేళ ఇప్పుడు ఇదే సర్క్యూట్కి మనము పాజిటివ్ ఎడ్జ్ ఇచ్చాము కదా, ఇప్పుడు నెగటివ్ ఎడ్జ్ ఇచ్చామనుకోండి లైక్ దిస్, ఎలా అంటే నెగటివ్ ఎడ్జ్ అంటే ఇంకో ఇలా ఫాలింగ్ ఎడ్జ్ అన్నమాట. ఫాలింగ్ ఎడ్జ్ అంటే 0 కదా, జీరోస్ అంటే ఇక్కడ మనకు 0 వచ్చినప్పుడు సర్క్యూట్ యాక్టివేట్ అవుతుంది, 1 వచ్చినప్పుడు సర్క్యూట్ అనేది ఆఫ్ అవుతుంది అన్నమాట. అలా వచ్చినప్పుడు మనకి ఇదే సేమ్ సర్క్యూట్ అప్ కౌంట్ చేస్తుంది అన్నమాట. అంటే ఎలాంటి కన్స్ట్రక్షన్ అయినా కూడా మనము ఇచ్చే క్లాక్ సిగ్నల్ని బట్టి అప్ కౌంటర్ డౌన్ కౌంటర్ అనేది తెలుస్తుంది. సో ఈ సర్క్యూట్కి మాత్రం, ఈ కనెక్షన్కి మాత్రం పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇస్తేనే డౌన్ కౌంట్ చేస్తుంది. ఓకే, సో మీరు ఇప్పుడు డౌన్ కౌంట్ నేర్చుకుంటున్నారు కాబట్టి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇచ్చి డౌన్ కౌంట్ అనేది రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్ మీ.